हेलो वीवर्स, वेलकम टू एचटी क्रिएशंस। ना पेरु हेमानंद रेड्डी। मनम वीडियो स्टीप्लेचर्स बोर्ड गेम नी एला आडालो चूद्दाम। इदी स्टीप्लेचर्स बोर्ड गेम। ई गेम नी आरु मंदि आडोच्चु, एंदुकंटे इक्कड आरु लैन इच्चारु काबट्टी। ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఆరు లైన్లు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆరు మెంబర్స్, ఆరు మంది ఆడచ్చు. కానీ వాళ్ళు ఇచ్చిన కాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి. దీనిలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కాయ సరిపోదు. అందుకని మనం త్రీ లైన్స్ని ఒక కాయ చేసుకుందాం. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కాయలతో మనం ఇద్దరు ఆడచ్చు. ఒకవేళ మీ దగ్గర దీనికన్నా ఇంకా చిన్న కాయలు ఉంటే ఎంత సరిపోతే అన్ని లైన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు కరెక్ట్గా చూడండి, త్రీ లైన్స్కి ఒక కాయ సరిపోయింది, ఇంకో త్రీ లైన్స్కి ఈ కాయ. ఫస్ట్ ఇక్కడికి పెట్టాలి. ఈ గేమ్ ఆడేదానికి వాళ్ళు ఇచ్చిన డైస్ తీసుకోవాలి, ఆరు నెంబర్లు ఉన్న డైస్. డైస్ తీసుకొని వేయండి. డైస్ తీసుకొని వేశాక మీకు కానీ ఒకటి పడితే మీరు ముందరికెళ్ళచ్చు, అంటే గేమ్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరికైనా కానీ ఏ గేమ్లో అయినా కానీ మీకు ఒకటి పడితేనే గేమ్ స్టార్ట్ చేయాలన్నమాట. లేకపోతే ఇక్కడే ఉండాలి ఒకటి పడేంత వరకు. ఇప్పుడు ఇది ప్లేయర్ వన్, ఇది ప్లేయర్ టూ. ఇంత ప్లేయర్ వన్కి ఒకటి పడింది, అందుకని ఇప్పుడు ప్లేయర్ వన్ గేమ్ని స్టార్ట్ చేశాడు, ఒకటిలోకి వచ్చాడు. ఇప్పుడు ప్లేయర్ వన్కి ఒకటి పడింది కాబట్టి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఎలా అంటే ఒకటి ఐదు ఆరు ఈ మూడు నెంబర్లు పడితే ఇంకో ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు ప్లేయర్ వన్కి ఒకటి పడింది కాబట్టి ఇంకో ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటి ఐదు ఆరు ఈ మూడు నెంబర్లు పడితే మనకి ఇంకో ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఒకటి పడింది, మళ్ళీ ప్లేయర్ టూ వేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ప్లేయర్ టూకి ఒకటే పడింది, ఇప్పుడు మళ్ళీ వేయచ్చు అన్నమాట. ఇప్పుడు ప్లేయర్ టూకి రెండు పడుతుంది, రెండు పడితే రెండు పెట్టేసి వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్లేయర్ టూ ఛాన్స్, మళ్ళీ ప్లేయర్ టూ కూడా అలానే వన్ పడితేనే గేమ్ స్టార్ట్ చేయాలి. వీడికి కూడా అంతే, ప్లేయర్ టూ కూడా అంతే. వన్ ఫైవ్ సిక్స్ ఈ మూడు నెంబర్లు పడితే మళ్ళీ ఇంకొకసారి ఆడచ్చు. ఇప్పుడు మనం మధ్యలో ఉండే చూద్దాం. ఇది మధ్యలో ఒక గుర్రం ఉంది చూడండి. ఇక్కడ ఈ గుర్రము ఈ ఫైవ్ కాడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తోక కాదు, కాళ్ళు చూసుకోవాలన్నమాట. ఈ కాళ్ళు ఫైవ్ కాడ స్టార్ట్ అవుతుంది చూడండి, చూడండి. ఈ గుర్రము ఫైవ్ కాడ స్టార్ట్ అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే, ఒకవేళ మన కాయ ఇప్పుడు ఇది ఈ థర్డ్ లైన్లో ఉంది, థర్డ్ లైన్ దేంది ప్లేయర్ ఉంది కాబట్టి, ఒకవేళ ఈ కాయ కానీ ఫైవ్ కాడికి వస్తే డైరెక్ట్గా ప్లేయర్ వన్ అనేది సిక్స్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ వన్లో ఉంది, ప్లేయర్ వన్కి ఫోర్ పడింది అన్నమాట. ఇప్పుడు ప్లేయర్ వన్ వేసినప్పుడు ప్లేయర్ వన్కి ఫోర్ పడుతుంది. అప్పుడు ఫోర్ పడినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడికి వస్తాడు, అంటే ఫైవ్ దగ్గరకు వస్తాడు చూడండి. ఇక్కడ ఫైవ్ దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ప్లేయర్ వన్. ఇప్పుడు ఫైవ్ దగ్గరికి వచ్చినప్పుడు ప్లేయర్ వన్ డైరెక్ట్గా సిక్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక గుర్రం ఉంది కాబట్టి, గుర్రం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి లెగ్స్ ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, సిక్స్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ గుర్రం చూద్దాం. నెక్స్ట్ గుర్రం ఫోర్టీన్ కార్డు ఉంది. ఈ గుర్రం ఫోర్త్ లైన్లో ఉంది. ఫోర్త్ లైన్ అంటే ప్లేయర్ టూది. ఒకవేళ ఈ బ్లూ కాయ ఫోర్టీన్ ప్లేయర్ టూ కాయది ఫోర్టీన్ దగ్గరకు వచ్చిందనుకో, మనం ఒక ఛాన్స్ వదిలేయాలి. ఇప్పుడు ప్లేయర్ టూది కాయిన్ ఫోర్టీన్ దగ్గరకు వచ్చింది చూడండి. ఇప్పుడు ది కాయ ప్లేయర్ టూది ఫోర్టీన్ దగ్గరకు వచ్చింది, అందుకని ఇప్పుడు ప్లేయర్ టూ, ఇప్పుడు ప్లేయర్ టూ ఛాన్స్ అనమాట. ప్లేయర్ వన్ అయిపోయి ఇప్పుడు ప్లేయర్ టూ వేసాక, ఇప్పుడు ఫస్ట్ ప్లేయర్ టూ ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్లేయర్ వన్ ఛాన్స్, ఇప్పుడు ప్లేయర్ వన్ వేస్తాడు. ప్లేయర్ వన్ వేసినప్పుడు ఐదు పడుతుంది ఇప్పుడున్నాడు కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇప్పుడు నెక్స్ట్ రెండు పడింది, రెండు పడితే ఇప్పుడు మళ్ళీ వన్ టూ. ఇప్పుడు నెక్స్ట్ ప్లేయర్ వన్ ఛాన్స్, ఇప్పుడు
ప్లేయర్ వన్ ఎక్కడ ఉన్నాడు, 14 కాడ ఉన్నాడు. ఇక్కడ 14 కాడ ఒక గుర్రం ఉంది, అంటే లెగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడికి వస్తే ఇప్పుడు ప్లేయర్ టూ ఛాన్స్ కదా, ఇక్కడ ఫోర్ పడింది. ఇప్పుడు పెట్టకూడదు ప్లేయర్ టూ, ఎందుకంటే ఇక్కడ గుర్రం కాడ వస్తే ఈ గుర్రం ఎక్కడికి ఎక్కడతా ఉంది, మధ్యలో ఒక గోడ ఉంది, అందుకని ఇది అర్థంగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఎగిరినప్పుడు లేదు. ఇక్కడికి వచ్చి ఒకవేళ ప్లేయర్ టూ ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ ప్లేయర్ టూ వదిలేయాలి, మళ్ళీ ప్లేయర్ వన్కి ఇవ్వాలి ఛాన్స్. ఒకవేళ 15కి వస్తే కూడా అంతే, ఒకవేళ ప్లేయర్ టూ 15కి వచ్చినా కానీ ఒక ఛాన్స్ వదిలేయాలి, అంటే 14కి వచ్చినా 15కి వచ్చినా ఒక ఛాన్స్ వదిలేయాలి ప్లేయర్ టూ అనేది. ఇప్పుడు నెక్స్ట్ గుర్రం చూద్దాం. నెక్స్ట్ గుర్రం ఎక్కడుంది, 15 కాడ ఉంది, అంటే ప్లేయర్ వన్ దగ్గరకు వస్తుంది. చూడండి, చూడండి నెక్స్ట్ గుర్రం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. చూడండి లెగ్స్ 15 కాడ, ఇది థర్డ్ లైన్లో ఉండాలి. థర్డ్ లైన్ అంటే ప్లేయర్ వన్ అన్నమాట. ఇప్పుడు ఒకవేళ 15 దగ్గరకు వస్తే, ఇప్పుడు ఒకవేళ ప్లేయర్ వన్ అనేది 15 దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా 15 దగ్గరకు వస్తే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు 17కి, ఎందుకంటే గుర్రం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగిరింది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఎందుకు ఇక్కడ మాత్రం ఎందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఎగిరేటప్పుడు టూ స్టెప్స్ ఇక్కడ మధ్యలో గోడ అడ్డం వచ్చింది దూరం కాబట్టి ఇక్కడ నుంచి ఎగరలేదు అంత దూరం కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఒక ఛాన్స్ వదిలేయాలి ప్లేయర్ టూది. ఇప్పుడు ప్లేయర్ వన్ కానీ ఒకవేళ 15కి వచ్చింది అనుకోండి, ఇక్కడి నుంచి డైరెక్ట్గా 17కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ 16కి వస్తే మామూలుగా గేమ్ కంటిన్యూ చేయొచ్చు, 17కి వచ్చినా మామూలుగా గేమ్ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ గుర్రం ఏడుందో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ గుర్రం ఈడు ఉండింది, ఇప్పుడు మనం దీన్ని లైట్గా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది అన్నమాట, ఇది సెకండ్ లైన్లో ఉంది కాబట్టి ప్లేయర్ వన్ది. ఒకవేళ ప్లేయర్ వన్ వచ్చి ఇప్పుడు 27లోకి వచ్చాడు అనుకోండి, ఈ గుర్రం 27లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ 27లో స్టార్ట్ అవుతుంది ఈ గుర్రం. ఇప్పుడు ఒకవేళ ప్లేయర్ వన్ అనేది 27లోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ ప్లేయర్ వన్ అనేది ఒక ఛాన్స్ వదిలేయాలి. ఇక్కడ ప్లేయర్ టూ ఎలా వదిలిందో, ఇక్కడ గుర్రం వాళ్ళు అడ్డం వచ్చినందుకు ఇక్కడ ఇక్కడ కూడా ఈ గుర్రానికి ఇక్కడ గోడ అడ్డం వచ్చింది, అందుకని ఇక్కడ ప్లేయర్ వన్ ఒక ఛాన్స్ వదిలేయాలి. సేమ్ ఇక్కడలాగే ఇక్కడ ప్లేయర్ టూ వదిలాడు, ఇక్కడ ప్లేయర్ వన్ వదలాలి. ఒకవేళ ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చిన 28కి వచ్చిన ప్లేయర్ వన్ ఛాన్స్ వదలాల్సిందే. ఇప్పుడు నెక్స్ట్ గుర్రం ఇక్కడ ఉంది, ఇది 28 కాడ స్టార్ట్ అవుతుంది. చూడండి 28 కాడ లెగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఇది ప్లేయర్ టూకి, ఎందుకంటే ఎల్లో లైన్లో ఉంది కాబట్టి ప్లేయర్ టూకి ఇది. ఒకవేళ ప్లేయర్ టూ కానీ 28లోకి వస్తే డైరెక్ట్గా ఇక్కడ నుంచి 29లోకి జంప్ చేసేయచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒక గుర్రం ఉంది కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేసేసింది. కానీ ఇది మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేసేటప్పుడు ఇక్కడ మధ్యలో గోడ అడ్డం వచ్చింది, ఎందుకంటే ఎక్కువ దూరం జంప్ చేయలేదు కాబట్టి, అందుకని ఇక్కడికి వస్తే మాత్రం ఒక ఛాన్స్ వదిలేయాలి ప్లేయర్ వన్ అనేది. ఒకవేళ 27కి వచ్చినా 28కి వచ్చినా ప్లేయర్ వన్ అనేది ఒక ఛాన్స్ వదిలేయాలి. కానీ ఒకవేళ ప్లేయర్ టూ 28 కాడికి వచ్చా అనుకో, డైరెక్ట్గా 29 జంప్ చేసేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ గుర్రం చూద్దాం. నెక్స్ట్ గుర్రం మూయడు ఉంది, ఇది ప్లేయర్ వన్కి వస్తుంది. ప్లేయర్ వన్కి ఒకవేళ ప్లేయర్ వన్ కానీ 42కి వస్తే నీళ్ళలోపు అన్నట్టే, ఇవి నీళ్ళు అన్నమాట. ఒకవేళ ఇక్కడ కానీ కాయ వచ్చింది అనుకో 42లోకి నీళ్ళలోపు అన్నట్టే. ఒకవేళ 43లోకి వస్తే 43లో ఏముంది, గోడ ఉంది. గోడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఛాన్స్ వదిలేయాలి. కానీ ఇక్కడ మాత్రం 43లో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడి నుంచి గుర్రము ఇక్కడికి జంప్ చేసింది. చూడండి కరెక్ట్గా నీళ్ళలో ఉండాలి, చూడండి కాళ్ళు అక్కడికి జంప్ చేసింది. అందుకని మనం ఒకవేళ మంది కాయ ప్లేయర్ వన్ అనేది 42లోకి వస్తే 44లో పన్నట్టే, అంటే నీళ్ళలో పన్నట్టే. ఇప్పుడు ఒకవేళ నీళ్ళలో పడితే మనం డైరెక్ట్గా మళ్ళీ ఫెస్ట్కి వచ్చేయాలి, ఇక్కడికి ఫెస్ట్కి వచ్చేయాలి. ఇప్పుడు ఒకవేళ 44లో కూడా నీళ్ళే, 44లోకి వచ్చినా ప్లేయర్ వన్ అనేది 42లో ఉన్నా నీళ్ళలో పన్నట్టే, అప్పుడు మళ్ళీ గేమ్ ఫెస్ట్ నుంచి ఆడాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్లేయర్ టూ చూద్దాం. ప్లేయర్ టూ గుర్రం ఇంకేడుంది, ఇక్కడ ఉంది. ప్లేయర్ టూ ఇక్కడ వరకు ఏం పర్వాలేదు. ఒకవేళ కాయ ప్లేయర్ టూ 43కి వస్తే ఒక ఛాన్స్ వదిలేయాలి,
ఒకవేళ ప్లేయర్ టూది మాత్రం కాయ 44లో పడితే ఇక్కడి నుంచి 46లోకి వెళ్ళినట్టే, ఎందుకంటే ఇక్కడి నుంచి గుర్రం ఎగురుండదు చూడండి. అందుకని ఒకవేళ మా ప్లేయర్ టూది కాయ 44లోకి వస్తే ఇక్కడి నుంచి డైరెక్ట్గా 46లోకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ 43లోకి వస్తే ఒక ఛాన్స్ వదిలేయాలి. ఇప్పుడు నెక్స్ట్ గుర్రం చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఉంది, ఇది ప్లేయర్ 1 అన్నమాట. ఈ 3 లైన్స్లో ఉండాలి చూడండి. ఇప్పుడు ఒకవేళ ఈ గుర్రం కానీ ఈ ప్లేయర్ 1ది కాయ 53లోకి వస్తే 53లోకి వస్తే తను ఒక ఛాన్స్ వదిలేయాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని కాళ్ళు ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఆగిపోయినట్టు గుర్రం. అందుకని ఇక్కడ కూడా ఒక ఛాన్స్ మనం వదిలేయాలి. ఒకవేళ ప్లేయర్ 1ది కాయ 53లోకి వస్తే మనం ఒక ఛాన్స్ వదిలేయాలి. ఇప్పుడు ఇంక ప్లేయర్ 2కి మధ్యలో ఏం గుర్రాలు ఇక్కడ చూద్దాం. ప్లేయర్ 2కి ఉన్నాయి. ఇప్పుడు ప్లేయర్ 2కి ఈ గుర్రం యాడ్ స్టార్ట్ అవుతుంది, 65లో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ప్లేయర్ 2ది మాత్రం కాయ ఇక్కడ 65లోకి వస్తే డైరెక్ట్గా 67కి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే కాళ్ళు ఈడ్ ఎండ్ అవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఒకవేళ మాత్రం ప్లేయర్ 1కి 66లోకి వచ్చింది అనుకోండి, ఈడ ఒక ఛాన్స్ వదిలేయాలి. ఇక్కడికి 66 వచ్చినా ప్లేయర్ 2 అనే ఛాన్స్ వదిలేయాలి. 65కి ఒక్కటి వస్తేనే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ 66కి వస్తే ఒక ఛాన్స్ వదిలేయాలి. ఇప్పుడు నెక్స్ట్ గుర్రం చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా ప్లేయర్ 2కే, ఇది బ్లూ కలర్లో ఉంది, బ్లూ కలర్లో ఉంది కాబట్టి ఇది కూడా ప్లేయర్ 2కే. ఇక్కడ ఒకవేళ బ్లూ కలర్ కాయ మాత్రం ఇక్కడికి 78కి వస్తే ఇక్కడ ఒక ఛాన్స్ వదిలేయాలి, ఎందుకంటే కరెక్ట్గా గుర్రం 7 ఉంది కాబట్టి. ఒకవేళ 79లోకి వచ్చినా 78లోకి వచ్చినా ప్లేయర్ 2 ఒక గుర్రం ఒక ఛాన్స్ వదిలేయాలి. ప్లేయర్ 1కి ఏం లేదు, ప్లేయర్ 1కి గుర్రం ఏం లేదు. ఒకవేళ ప్లేయర్ 1 నుంచి 79లోకి వస్తే ప్లేయర్ 1 అనేది ఒక ఛాన్స్ వదిలేయాలి, ఎందుకంటే కరెక్ట్గా దాని ముందర వాల్ వస్తుంది కాబట్టి గోడ. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ప్లేయర్ 2 చూద్దాం. ఈ పక్క ఉంది ప్లేయర్ 2ది, ఇది 94లో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ప్లేయర్ 2ది మాత్రం కాయ 94లోకి వస్తే డైరెక్ట్గా 95కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ గుర్రం చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ప్లేయర్ 1ది మాత్రం కాయ 95లోకి వస్తే డైరెక్ట్గా ప్లేయర్ 1 అనేది 97కి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇటు పెద్ద 2 సార్లు జంప్ చేస్తున్నారు చూడండి గుర్రం ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్ద గుర్రం. అందుకని మనం డైరెక్ట్గా ఒకవేళ మన ప్లేయర్ 1ది కాయ 95లోకి వస్తే డైరెక్ట్గా 97కి వెళ్ళిపోవచ్చు. అలాగే ఎవరు ఈ గుర్రాలన్నీ దాటుకొని ఫస్ట్ 100 రీచ్ అవుతారో వాళ్ళే అనమాట ఈ గేమ్ గెలిచినట్టు. ఇలా ఆడతారు ఈ గేమ్ని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్, స్టే హ్యాపీ, బాయ్.